హలో ఫ్రెండ్స్, ఇది సీతవాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారుతుంది. సీతవాళ్ళ ఊరిలో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు పడుకుని నిద్రపోతున్నారు. పక్కన వేరే గదిలో చిన్ని ఇంకా సీత పడుకుని ఉన్నారు. ఇక లేస్తాను, చిన్నిని కూడా లేపుతాను, త్వరగా లేపు త్వరగా లేపు అంటూ ఒకటే గొడవ చేసింది నిన్నంతా. చిన్ని త్వరగా లే, నాన్న లే, స్కూల్కి టైం అయిపోతుంది, ఈరోజు స్కూల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, త్వరగా లే. అయ్యో మమ్మీ, మీరు నన్ను ఎంత పొద్దున్నే ఎందుకు నిద్ర లేపుతున్నారు, ఇంకా చాలా టైం ఉంది కదా, చూడండి ఇప్పుడే తెల్లవారుతుంది. చిన్ని, నువ్వు చెప్పింది నిజమే. సరే నువ్వు కాసేపు పడుకో, నేనంతలో టిఫిన్ తయారు చేస్తాను, తర్వాత అందరం టిఫిన్ చేసి వెళ్దాం. ఈరోజు ఉమెన్స్ డే కదా, ఏమైనా స్పెషల్గా వండుతాను. అరే ఇదేంటి, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా పడుకునే ఉన్నారా? సరే వెళ్ళి త్వరగా లేపుతాను, ఈయన పొలానికి కూడా వెళ్ళాలి, పొలంలో మందు కొట్టించాలని అన్నారు. ఏమండి త్వరగా లేవండి, తెల్లవారింది, మీరు పొలానికి వెళ్ళే పని లేదా? లేవండి త్వరగా, పొలానికి మందు కూడా కొట్టించాలన్నారుగా, లేవండి. అరే సీత, లేస్తున్నా, ఎందుకు ఇంత గట్టి గట్టిగా అరుస్తున్నావు? అవునా, నేను గనక ఇలా మిమ్మల్ని లేపలేదంటే మధ్యాహ్నం వరకు పడుకుందామనా? లేదు లేదు సీత, సరే ఆగు, లేస్తున్నా. సరే త్వరగా లేవండి, నేను టిఫిన్ తయారు చేయడానికి వెళ్తున్నా, లేచి బ్రష్ చేసుకుని రండి, వేడివేడిగా టిఫిన్ తిందురు గాని. సరే త్వరగా లేస్తాను. నేను టిఫిన్ రెడీ చేసేసాను, కానీ ఇదేంటి, ఇంకా చిన్ని నిద్రపోతూనే ఉంది. చిన్ని లే త్వరగా, లేదంటే మనకు చాలా లేట్ అయిపోతుంది, లే త్వరగా రెడీ అయి వచ్చి టిఫిన్ తిను. అరే సీత, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది, నా టిఫిన్ తినడం అయిపోయింది, ఇక నేను పొలానికి వెళ్తాను. సరే గాని సీత, ఈరోజు ఉమెన్స్ డే కదా, సరే నేను వచ్చేటప్పుడు నీకోసం గిఫ్ట్ తీసుకొస్తాను, సరే వెళ్తాను. ఈరోజు ఉమెన్స్ డే, సీతకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. మమ్మీ నేను టిఫిన్ తినేశాను, సరే ఇక మనం వెళ్దాం, లేదంటే మనకు చాలా లేట్ అయిపోతుంది. సరే కానీ మమ్మీ, ఈరోజు మీరు ఏం చేయబోతున్నారు స్కూల్లో? చిన్ని, ఈరోజు నేను పాట పాడాలని అనుకుంటున్నాను, కానీ ఎందుకో నాకు చాలా భయంగా ఉంది, అక్కడ ఎలా పాడతానో ఏంటో, కానీ ఇప్పటి వరకు ఏం పాట పాడాలో ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు. అరే మమ్మీ, అదేంటి, అందరి ముందు నా పరువు తీసేస్తారా ఏంటి? ఇక నేను అయిపోయినట్టే. సరే సరే మనం వెళ్ళాలి త్వరగా, చాలా లేట్ అవుతుంది. సరే చిన్ని పద. కానీ మమ్మీ, దారిలో మీరు ఏదో ఒక పాట సెలెక్ట్ చేసుకోండి త్వరగా, సరేనా? చిన్ని అలాగే, అప్పట్లోగా ఏదో ఒక పాట ఆలోచించేస్తా, సరే పద. ఇలా అంటూ సీత ఇంకా చిన్ని ఇద్దరు స్కూల్కి వెళ్తారు. ఇంకా ఇక్కడ స్కూల్లో ఉమెన్స్ డే కోసం అన్ని ఏర్పాట్లు చేసేశారు. అందరు మహిళలు ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చి కూర్చున్నారు. సరే ఇక మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. మనందరికీ తెలుసు ఈరోజు మహిళా దినోత్సవం అని. ఈ సందర్భంగా ముందుగా చిన్ని వాళ్ళ అమ్మగారు వచ్చి ఒక పాట పాడుతారు. సీతగారు త్వరగా స్టేజ్ మీదకి రండి. అయ్యో లత, నాకు చాలా సిగ్గుగా ఉంది, నేను ఎలా పాడతానో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. సీత, నాకు పాడడం అస్సలు రాదు, అందుకే నేను ఏదో ఒక డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సీతగారు ఇక్కడున్నారు, త్వరగా రండి, అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. సీతక్క, టీచర్ గారు మీ పేరే పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళండి. గీత, వెళ్తున్నా, నాకు చాలా భయంగా ఉంది, సర్లే ఏదోలా ప్రయత్నిస్తున్నాను. సరే ఇక నేను పాడడం స్టార్ట్ చేస్తాను. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటాలు పేరాకుండా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతాననే అనకుండా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. అరే వావ్ మమ్మీ, మీరు చాలా బాగా పాడారు, చాలా చాలా బాగుంది. అరే వావ్ సీత గారు, మీరు చాలా మంచి పాట పాడారు, చాలా బాగుంది. సరే మీరు ఇక కూర్చోండి, ఇక తర్వాత లత గారు మీరు రండి. నేను ఈరోజు డాన్స్ చేయబోతున్నాను,
సరే సరే అలాగే కానివ్వండి. గోపాల కృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా. అయ్యో సీత అక్క చూడు లత అక్క ఎలా డాన్స్ చేస్తుందో. అరే గీత నువ్వెందుకు నవ్వుతున్నావు? నన్ను క్షమించండి అక్క, అలా నవ్వకూడదు, కానీ నాకు నవ్వు ఆగట్లేదు. అరే వావ్ లత గారు మీరు బాగా చేశారు, ఇక కూర్చోండి. సరే ఇక అందరూ వినండి, ఈరోజు మన మహిళా దినోత్సవ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మళ్ళీ ఒకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక అందరూ వెళ్ళవచ్చు. అరే మున్ని ఈరోజు ఎంత సరదాగా ఉందో కదా, సరే ఇక వెళ్దాం. సరే టీచర్ నేను ఇక ఇంటికి వెళ్తాను, బాయ్ టీచర్. ఫ్రెండ్స్ ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.